పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలను వినూత్న రీతిలో నిర్వహిస్తూ ప్రజల్లో భక్తి పారవస్యాన్ని నింపుతున్నామని సీఎంఆర్ చందన బ్రదర్స్ షోరూం మేనేజర్ వాసు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు సీఎంఆర్ షోరూం లో ఈ ఏడాది ఏర్పాటు చేసిన పూతరేకుల గణపతి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పలువురు యువత ప్రయాణికులు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూతరేకుల గణనాథుణ్ణి దర్శించుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ వాసు మాట్లాడుతూ సీఎంఆర్ చందన బ్రదర్స్ షోరూం అధినేత మావూరి శ్రీనివాసరావు అలంకార్ పెంచలయ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినూత్న రీతిలో వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు భక్తులు యంత్రితో మాట్లాడారు. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా కస్టమర్లకు సీఎంఆర్ చందన బ్రదర్స్ తరపున మా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు కాలుష్య మట్టి బొమ్మలు పూజించండి, కాలుష్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో మేము ప్రతి సంవత్సరము ప్లాస్టర్ పారిస్తో కాకుండా వివిధ రకాలైన బొమ్మ మన కాలుష్య రహితమైన పదార్థాలతో వినాయకుడిని మనం చేయడం కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా మేము గత 18 సంవత్సరం మా షోరూమ్ ఓపెన్ చేసిన దగ్గర నుండి రుద్రాక్షలతోటి, ఖర్జూరంతో, అలాగే బ్యాంగిల్స్తో, కొన్ని నాణ్యాలతో, కొబ్బరి చిప్పలతో, టెంకాయలతో, వివిధ రకాలైన పదార్థాలతో, వివిధ రకాల రూపాల్లో మేము వినాయకుడిని కూడా మేము తయారు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా అదే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం కూడా మేము ఈ యొక్క పూతరేకులతో పాత్రేపురం నుంచి 2500 పూతరేకులు తెప్పించి వాటితో 5 వర్కర్లు విజయవాడ నుంచి వచ్చిన 5 వర్కర్లు 5 రోజులు కష్టపడి ఈ యొక్క రూపాన్ని, మన కాళేశ్వరహిత రూపాన్ని, ఈ యొక్క వినాయకుడిని తయారు చేయించడం కూడా జరిగిందండి. ఈ యొక్క మేము 3 రోజులకు కానీ 5 రోజులకు కానీ దాన్ని నిమజ్జనం చేయకుండా వాటి యొక్క పూతరేకులు ఏవైతే ఉన్నాయో ఆ పూతరేకుల్ని కస్టమర్లకు ప్రసాదంగా అందజేయడం కూడా జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఈ యొక్క ప్రసాదాలని కస్టమర్స్ కూడా వినియోగించుకోగలరని మేము కోరుకుంటున్నాం. నా పేరు సురేష్మ అండ్ మాది నెల్లూరు. మేము ప్రతి ఇయర్ సీఎంఆర్ దగ్గర ఉన్న వినాయకుని చూడడానికి వస్తాము. ప్రతి ఇయర్ ఏదో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా పెడుతూ ఉంటారు. అండ్ ఈసారి పూతరేకులతో వినాయకుడిని పెట్టారు, చాలా బాగా చేశారు. సో అందుకే ఒకసారి చూసి విజిట్ చేశాము. మీరు కూడా విజిట్ చేయండి. రండి, గణనాథుని దర్శించండి, పూజించి తరించండి. నెల్లూరు మాగుండలోట్లో సింహపురి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగును. తంజావూరు సెట్టింగులు, ఉత్సవ మూర్తుల ప్రతిమలు దేదీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు. హైదరాబాదు వారి డీజే, కోలాటం, నవరంజి మేళం, విజయవాడ తీన్మార్, తప్పిటగుళ్ళు, జెండాగారడి, కీలుగుర్రాలు, రాజస్థాన్ గొడుగులు, ఒంటెల ఊరేగింపులతో, సినీ టీవీ ఆర్టిస్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు లంబోదర సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, నెల్లూరు మాగుంట లేఅవుట్.
వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ, సర్వ కార్యషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానీకం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.